వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏంటి అంటే మా దగ్గర ఉన్న ఇయర్ రింగ్ కలెక్షన్స్ చూపిస్తున్నాము. ఇవి చాలా సింపుల్వి అండ్ ఏంటి అని అంటే స్ట్రీట్ షాపింగ్ చేసినవి అనమాట. మ్యాక్స్ ఏంటి అంటే 100 to 150, 40, 60, 80 ఆ రేంజ్లో ఉంటాయి. సో ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఇవి వచ్చేసి ఇవి, నెక్స్ట్ ఈ టైప్లో ఉన్నాయి కదా హ్యాంగింగ్స్, ఇవన్నీ 20-30 రూపీస్ అవ్వనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి పర్ల్స్, ఎక్కువ పర్ల్ కలెక్షనే ఉంటుంది బికాస్ ఏంటి అంటే కొంచెం పర్ల్స్ ఇంట్రెస్ట్ అనమాట, అందుకని పర్ల్స్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇవి స్టడ్స్ టైప్లో పెట్టుకునేవి. నెక్స్ట్ ఇవి వచ్చేసి స్టోన్ మంచిగా ఉన్నాయి కదా, ఇవి గ్యారెంటీవి అనమాట. ఇది 180కి వచ్చింది. సేమ్ ఇవి కూడా అంతే, ఈ రెండు సిమిలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కేపీహెచ్ అంటే జేఎన్టీ ఉంది కదా, వాసన్ ఐకేర్ ఆపోజిట్ నుంచి అక్కడ రోడ్ నెంబర్ 1 దాకా మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, అక్కడ కలెక్ట్ చేసినవి ఇవన్నీ. సో ఇవి కూడా అంతే, 40 రూపీస్ ఇవి. నెక్స్ట్ ఇందాక చూపించాను కదా హ్యాంగింగ్, ఆ హ్యాంగింగ్ ఈ హ్యాంగింగ్ ఇవన్నీ ఏంటి అని అంటే మా రిలేటివ్స్ తిరుపతిలోనో ఇక్కడ తీసుకొని వచ్చారు, అంతే తిరుపతిలోనే తీసుకొని వచ్చారు ఇవి అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి కూడా స్ట్రీట్ షాపింగే, ఇది 40 రూపీస్ మా అనమాట పేర్. నెక్స్ట్ ఇవి వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి, అంటే జస్ట్ 120 అనమాట, 120 అలా పడ్డాయి. సో ఇవి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఏంటంటే ఇది పైన సిల్వర్ అనమాట, కింద రియల్ పర్ల్. ఇది నాకు అరౌండ్ 350 వచ్చింది అనమాట, 350కి వచ్చాయి. ఇవి చాలా బాగుంటుంది అనమాట, లుక్ చాలా బాగుంటుంది. పైన వచ్చేసి సిల్వర్ అనమాట మనకి. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి వెస్ట్రన్ వేర్ చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి 100 రూపీస్ పేర్ అనమాట. నెక్స్ట్ ఇవి కూడా అంతే, ఇవి కూడా వెస్ట్రన్ వేర్కే బాగుంటాయి. ఈ పైన పెట్టాను కదా, ఈ ఇది ఇది నెక్స్ట్ ఇది, ఇవన్నీ వెస్ట్రన్ వేర్కి చాలా బాగుంటాయి అనమాట. ఈ 2 పేర్స్ వచ్చేసి 60 రూపీస్, ఇది నెక్స్ట్ ఇది వచ్చి 60 రూపీస్. ఇవి కూడా అంతే, ఇవి యాక్చువల్గా అయితే చాలా బాగుంటాయి, పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అనమాట వెస్ట్రన్ వేర్కి. ఇవి వచ్చేసి కూడా 100 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇవి బాగా ఈ మోడల్ బాగా నడిచింది, అప్పుడు తీసుకున్నాను డ్రెస్ మీదకి కలెక్షన్. ఒక్కొక్కటి వచ్చేసి 40 రూపీస్, 35 రూపీస్, 45 రూపీస్ అలా పడ్డాయి అనమాట. సో నా దగ్గర ఇంకా ఉండే ఒక 2-3 పేర్స్, అవి ఎక్కడో మిస్ అయ్యాయి. ఈ ఫైవ్ పేర్స్ మాత్రం ఉన్నాయి. ఇది వచ్చేసి గోల్డ్ కలర్, ఇది సిల్వర్ కలర్. పర్ల్స్వి 2 సెట్స్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇది దీంట్లో ఇది బ్లాక్ ఇది ఉంది కదా, ఇది ఏమో దీనిపైన పర్ల్ అనేది ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటేమో స్టోన్, ఇది యాక్చువల్గా ఓవెల్ ఉంది. నెక్స్ట్ ఇక ఇలా ఇందాక చూపించాను కదా, ఇలా సర్కిల్ ఒకటి, ఓవెల్ ఒకటి, నెక్స్ట్ పర్ల్ తోటి ఓవెల్ షేప్లో ఒకటి అనమాట. ఈ 3 బ్లాకే, కింద స్టోన్ వచ్చేసి బ్లాకే అనమాట. నెక్స్ట్ ఇవి పర్ల్స్ అనమాట, ఇవి అరౌండ్ 180 ఏమో పడ్డది, 180 or 150 వచ్చాయి అనమాట. ఇవి యాక్చువల్గా బాగా పెట్టి ఉన్నాను, ఇవి బాగుంటాయి పెడితే. నెక్స్ట్ ఇవి వచ్చేసి 70 రూపీస్, స్టార్టింగ్ ఎప్పుడో ఒక 7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం ఇవి. ఇది వచ్చేసి 70 రూపీస్ పడ్డాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా ఏదైనా డ్రెస్ మ్యాచింగ్ అనేది కరెక్ట్గా లేకపోయినా ఇవి పెట్టుకుంటే ఏంటంటే ఆ లుక్ అనేది, ఇండో వెస్ట్రన్ లుక్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. చూడడానికి కొంచెం లుక్ అనేది బాగుంటుంది, హ్యాపీగా పెట్టుకోవచ్చు ఏ మ్యాచింగ్ లేకపోయినా. ఇవి కూడా అంతే, ఇవి స్టడ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి ఇక్కడ ఎగ్జిబిషన్ పెడితే మా ఏరియాలో ఆ ఎగ్జిబిషన్లో తీసుకున్నాము. ఈ స్టోన్ నాకు నచ్చి తీసుకున్నాను, బాగుంటాయి పెట్టుకుంటే. 60 or 80 రూపీస్ ఎంతో వచ్చాయి అనమాట ఇవి. నెక్స్ట్ ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ అనమాట. ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి 55 or 60 రూపీస్కి వచ్చాయి, సిల్వర్ అనమాట. బట్ పెట్టుకుంటే ఏంటి అంటే లుక్ బాగుంటుంది, ఇవి చూసిన దానికన్నా మనం పెట్టుకుంటే లుక్ అనేది తెలుస్తుంది. సో ఇవి కూడా అక్కడే కలెక్ట్ తీసుకున్నాము. సారీ, ఇది వైలెట్ అండ్ పర్పుల్లో అనుకుంటా తీసుకుంది. అరౌండ్ 150 ఏమో వచ్చాయి అనమాట, 150కి వచ్చాయి ఇవి. ఓకే, ఇప్పుడు ఇది 150కి వచ్చాయి. నెక్స్ట్ ఇవి సింపుల్గా ఉన్నాయి చూడడానికి, కానీ పెట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది. సింపుల్గా రెడీ అయినప్పుడు ఇవి పెట్టుకుంటే మంచి లుక్ ఇస్తాయి అన్నమాట ఈ ఇయర్ రింగ్స్. ఇవి ఇక్కడివి కాదనుకుంటా. ఇప్పుడు ఈ లేని చూద్దాము, చెప్పాను కదా పైన ఈ ఇవి వచ్చేసి, ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి
ఈచ్ 100 అన్నమాట ఇవి 70 కి వచ్చాయి నెక్స్ట్ ఇవి చూడండి ఇవి ట్రయాంగిల్ కి కింద పర్ల్ అన్నమాట అసలు ఇది చాలా బాగుంటది నా నిన్న దగ్గర మిస్ అయితే నేను మళ్ళీ సేమ్ పేర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి సిల్వర్ మెటల్ టైప్ అంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటున్నాం కదా ఇప్పుడు సో ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ అయ్యింది కదా ఇది ఎప్పుడో తీసుకున్నాము ఇవి 40 రూపీస్ పికాక్ మోడల్ నెక్స్ట్ ఇవి ఇవి కూడా 40 ఏ స్టోన్ వచ్చేసి పైన ఇలా జస్ట్ ఒక మార్క్ లాగా వచ్చేసింది ఇవి కూడా 40 రూపీస్ నెక్స్ట్ ఇవి ఇవి ఏంటి అంటే డ్రెస్ మ్యాచింగ్ కోసం తీసుకున్నాం అన్నమాట నా దగ్గర ఒక 3 సెట్స్ ఏమో ఉన్నాయి ఇది వచ్చేసి గోల్డ్ పైన ఇలా గోల్డ్ వచ్చి కింద పర్ల్ వచ్చింది నెక్స్ట్ ఏంటి అంటే సర్కిల్ టైప్ లో అన్నమాట ఇలా సర్కిల్ వచ్చి కింద రెడ్ కలర్ అంటే కొంచెం లైట్ గా సిమిలర్ కాకపోతే సిమిలర్ కాదులే కానీ కొంచెం సేమ్ అనిపిస్తాయి చూడండి కొంచెం రెండు సేమ్ అనిపిస్తాయి నెక్స్ట్ ఇవి మాత్రం చాలా బాగుంటాయి ఇవి ఎంత జస్ట్ 40 రూపీస్ కేపిహెచ్పి లేన్ లోనే ఇవి ఏంటి అంటే కింద ఈ స్టోన్ వచ్చి సిల్వర్ అన్నమాట చుట్టూ సిల్వర్ వచ్చి మధ్యలో ఇట్లా స్టోన్ వర్క్ టైప్ లో వచ్చింది నెక్స్ట్ ఇవి రింగ్ వెస్ట్రన్ వేర్ కి అన్నమాట ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇది బాగా ఫ్యాషన్ ఉండే ఇంకో సెట్ కూడా ఉండే ఎక్కడో మిస్ అయిపోయింది ఇలా ఉంటదన్నమాట ఇవి రింగ్స్ టూ రింగ్స్ అన్నమాట నెక్స్ట్ ఇవి ఇవి జస్ట్ అట్లా ఓన్లీ ఒక లైన్ కి కింద మన క్యూబ్ లాగా వచ్చి పైన ఒక స్టోన్ అన్నమాట ఇవి నాకు 50 రూపీస్ కి వచ్చాయి ఇది ఈ ట్రయాంగిల్ మోడల్ అన్నమాట ఇది వచ్చేసి కూడా 45 to 50 ఆ రేంజ్ లోనే ఉంది నెక్స్ట్ ఇవి మాత్రం కొంచెం ఎక్కువనే పడ్డది 70 or 80 పడ్డది ఇది సిల్వర్ సిల్వర్ అన్నమాట సిల్వర్ టైప్ లో స్టోన్ బాగుంది 70 or 80 ఉంది అన్నమాట ఇది నెక్స్ట్ ఇవి yellow కలర్ డ్రెస్ మీదకి తీసుకున్నాను యాక్చువల్లీ ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి జస్ట్ నార్మల్ గా ఎంత ఇవి 60 or 80 రూపీస్ అంతే బట్ లుక్ అనేది బాగుంటుంది పికాక్ నీట్ గా ఉంటుంది లుక్ దీంట్లో మీకు కలర్స్ అవైలబుల్ అన్నమాట చాలా కలర్స్ ఉన్నాయి పింక్ గ్రీన్ ఎల్లో ఓకే బ్లాక్ సిల్వర్ ఆ టైప్ లో దీంట్లో కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది పెద్ద రింగ్ ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎప్పుడో బాగా ఫ్యాషన్ ఉండే బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట ఫ్యాషన్ ఎక్కువ మంది ఇలా పెద్దగా రింగ్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక 8 to 10 కలర్స్ ఉన్నాయి అన్నమాట దీంట్లో నాకు ఈ కలర్ బాగుంది లుక్ బాగుందని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను నెక్స్ట్ ఇది వచ్చేసి సిల్వర్ ఇది జస్ట్ 50 రూపీస్ అన్నమాట ఇది 50 రూపీస్ కి వచ్చాయి జస్ట్ 50 రూపీస్ ఇవి కూడా అంతే ఇంట్లో ఇంట్లో పెట్టుకోవడానికైనా లేకపోతే బయట ఏదైనా నార్మల్ షాపింగ్ ఆ టైప్కి వెళ్ళినప్పుడు హ్యాంగింగ్ పెద్దగా అవసరం లేని వాళ్ళు ఇలా ఈ టైప్లో పెట్టుకోవచ్చు స్టోన్ అన్నమాట ఇది నెక్స్ట్ ఇందాక చూపించాను కదా రింగ్స్ ఇది ఇట్లా సర్కిల్లో ఉంటే ఇది ఓవెల్ షేప్లో ఉందన్నమాట దీంట్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇంకా బ్లాక్ నెక్స్ట్ ఎల్లో ఆ కలర్స్ కూడా చాలా బాగున్నాయి బట్ నేను ఇది ఒకటి తీసుకున్నాను ఇవి వచ్చేసి బుట్ట శారీస్ మీదకి కానీ లేదంటే హాఫ్ శారీ పంజాబ్ డ్రెస్సెస్ దేని మీదకైనా బాగానే ఉంటాయి ఇవి కూడా మా వదిన వాళ్ళు తిరుపతికో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇవి తీసుకొని వచ్చారు ఇవి నెక్స్ట్ ఇది ఈ బుట్ట కూడా బాగుంటుంది పైన వచ్చేసి ఇలా ఉంటుంది జస్ట్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయన్నమాట బ్లాక్ పింక్ గ్రీన్ ఆ టైప్లో ఉన్నాయి ఇవి కూడా స్ట్రీట్ షాపింగే ఇది వచ్చేసి ఒక 20 రూపీస్ అంతే జస్ట్ 20 రూపీస్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ మోడల్స్లో ఇవి కొంచెం ఎక్కువ పడ్డాయి ఇది కూడా స్ట్రీట్ షాపింగే 200 ఏమో పడ్డాయి కింద పర్ల్ నీట్గా వచ్చింది స్టోన్ వర్క్ కూడా బాగుంది దీనికి వచ్చేసి 200 అన్నమాట ఇది ఒక టైప్ ఇది స్టడ్ మోడల్ ఇది వచ్చేసి 100 రూపీస్ అన్నమాట పైన ఇట్లా రింగ్ వచ్చేసి లోపల స్టోన్ స్టోన్ చాలా బాగుంది 100 రూపీస్ కి వచ్చాయి ఇవి నెక్స్ట్ ఇవి వచ్చేసి 45 రూపీస్ ఇవి ఇవి నార్మల్ గా ఎప్పుడో తీసుకున్నాను ఎందుకో తెలియదు కొంచెం షేడ్ అయింది కలర్ నెక్స్ట్ ఇవి ఈ స్లింగ్స్ ఇవి వచ్చేసి ఇవి కూడా 55 or 50 రూపీస్ వచ్చాయి అన్నమాట ఇది కూడా సిల్వర్ టైప్ అన్నమాట పైన ఒక స్టోన్ కింద ఒక స్టోన్ సిల్వర్ టైప్ నెక్స్ట్ ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ కింద స్టోన్స్ వచ్చి ఉన్నాయి
इदे वेस्टर्न वेर की बहुत अंत इला हांगिंग्स एंटे वेस्टर्न वेर वेस्टर्न लुक् चाला बहुत इंदा चूपा कदा इला हांगिंग्स इप्ड इंस्टाग्राम मन के एफपी पेजेस चूंस्म अंटे मैक्सिमम दींट्लोने इंका डिफरेंट टाइप्स तो चूपिस्तुन्नारु इदोकटी नेक्स्ट इवि एक्चुअल गा चाला बागुंटाई ई रिंग्स थ्री रिंग्स वच्चेसि इवि मंची लुक् उंटाई इवि कूडा इप्पुडु चाला फैशन बट नेनु इवि तीसुकोनि कूडा 3 इयर्स अयिंदि वन सेकंड या इला उंटदन्नमाट जस्ट इला पेट्टुकोनि इदि बैक वस्तदन्नमाट ई ई लाइन अनेदि बैक वस्तदि ई चैन मोत्तं इला किंदिकि उंडेसि हांगिंग पेद्द हांगिंग अन्नमाट वेस्टर्न वेर की मंची लुक् सिंपल गा चाला बहुत हेयर लीव चेसुकोनी हैप्पी गा पेट्टुकुंटे लुक् अनेदी चाला बहुत नेक्स्ट ई सेट अयिपोयिंदी कदा इप्पुडु एंटी अनंटे इवे अन्नमाट इवि जस्ट एंटी हैंगिंग चिन्न हैंगिंग टाइप लो इवि वच्चेसि नाकु 40 रूपीस की पड्डायि अंड इवि ई रिंग इवन्नी मैक्स एंटी अनंटे वेस्टर्न वेर की बागुंटायि अन्नमाट ई रिंग टाइप नेक्स्ट हैंगिंग टाइप इदि 45 रूपीस दींट ऐक्चुअल चाला कलर्स उ बट ना पर्पल टी शर्ट अंदुकनि चेप्पेसि तीसुकुन्नामु नेक्स्ट इदि ऐक्चुअली चाला बागुंटायि इप्पुडु कूडा अवेलेबल इदि आ लेन लो मोन्न कूडा चूसामु इदि वच्चेसि एंत अंटे 45 ओ 50 ओ उंदि नाकु एग्जाक्ट गा गुर्तुकुलेदु 45 ओ 50 ओ उंटदन्नमाट ई पेर नेक्स्ट ई पेर वच्चेसि इदि कोंचेम सिमिलर गा अनिपिस्तदि बट किंद इदि पर्ल अन्नमाट దీనికేమో ఓన్లీ రింగ్ వచ్చింది దీనికి ఏంటి అంటే కింద పాల్ కూడా వచ్చిందన్నమాట ఇది పెడితే చాలా బాగుంటాయి ఇవన్నీ నెక్స్ట్ ఇవి కూడా ఇవి మా కజిన్ గిఫ్ట్ చేశారు ఇవి కూడా చాలా అంటే ఈ మోడల్ లోనే మనకి చాలా దొరుకుతున్నాయి బయట ఇప్పుడు ఈ లేన్ లో అని చెప్పాం కదా కేపిహెచ్పి లేన్ లో మాక్సిమం ఈ మోడల్ మీద మీకు 20 మోడల్స్ దొరుకుతాయి అంటే కింద ఈ బుట్ట ఇలా వచ్చి పైన వేరే టైప్ లో చాలా మోడల్స్ దొరుకుతున్నాయి నెక్స్ట్ ఇది కూడా ఒక టైప్ ఇది బాగుంటది యాక్చువల్లీ ఏంటి అంటే ఒక ట్రయాంగిల్ మోడల్ అన్నమాట ఇలా లాంగ్ ట్రయాంగిల్ లాగా ఇలా ఇలా వచ్చేసి లుక్ చూడడానికి చాలా బాగుంటది ఇది 100 కి వచ్చింది నెక్స్ట్ ఇవన్నీ స్టడ్స్ ఇది వచ్చేసి ఒక టైప్ అంటే ఓవెల్ షేప్ లో ఒక టైప్ స్టడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక ఫ్లవర్ టైప్ లో ఇది బాగుంటది లుక్ ఇది పెట్టుకుంటే లుక్ బాగుంటది नेक्स्ट इदि येलो अंटे लेमन येलो टाइप लो आ टाइप लो उंदी स्टड्स इवन्नी आल्मोस्ट सॉरी इदि कूडा ओक टाइप ऑफ अन्नमाट इदि वच्चेसि एक्कडो 1 ग्राम ज्युवेलरी नो एक्कडनो तीसुकुन्नानु एक्कुवने पड्डायि 320 एमो पड्डायि इवि कास्ट वच्चेसि 320 अला अयिंदि अन्नमाट बट बागुंटायि पेट्टुकुंटे एंटि अंटे डीसेंट लुक् उंटदि नीट गा चाला बागुंटायि इयर रिंग्स इवि चाला बागुंटायि याक्चुअल गा नाकु ओक 2 सेट्स ఎవరో గిఫ్ట్ చేశారు మా ఒదిన తీసుకొని వచ్చారు అనుకుంటా ఇలాంటిదే ఇంకొక 2 సెట్స్ ఉన్నాయి సేమ్ ఒక నిమిషము 1 యా ఇది ఈ రెండు అన్నమాట ఈ రెండు యాక్చువల్లీ ఏంటంటే కలర్ పోకుండా బాగున్నాయి స్టోన్ అండ్ ఫినిషింగ్ అంతా చాలా బాగుంది ఇది ఇట్లా వచ్చేదన్నమాట పైన ఒక రింగ్ కింద ఒక రింగ్ నెక్స్ట్ इवन्नी स्टड्स अन्नमाट सिंपल स्टड्स इदोकटी नेक्स्ट इवि वैट कलर इवि ओन्ली पर्ल्स रियल पर्ल अन्नमाट इवि इवि नेक्स्ट ई वैट एंटंटे इंदाक मनम अदि स्क्वेर चूसाम कदा इदि सर्कल टाइप लो इवन्नी कलर्स अन्नमाट ग्रीन कलर इदि ऑरेंज कलर इदि ब्लैक ब्लैक अन्नमाट इदि नेक्स्ट इवि कूडा इवि बागुंटायि याक्चुअल गा लुक् चुट्टू सिल्वर वच्ची मध्यलो ब्लू कलर स्टोन वच्चिंदी ड्रेस मैचिंग की इवन्नी ए ड्रेस मैचिंग की अवि नेक्स्ट इदि ब्लू स्काई ब्लू कलर लो एक्चुअली वी स्टोन चूडडानिकी बागुंटदी अंटे इला वेरे स्टोन लागा काकुंडा कोंचेम डिफरेंट गा उंटदी इदि नेक्स्ट इवि मात्रं कोंचेम कास्ट एक्कुवने पड्डायि इवि 100 कि वच्चायि फिनिशिंग बहुत अन्ट स्टोन फिनिशिंग अंत बहुत इधी हैंगिंग चूचा कदा दीन अन इवी टाप्स अन्ट सेकंड टाप्स इकड़ ऑलरेडी रिंग इकड़ रिंग रेटे चूडा मैचिंग अं बदन इला पिको सेकंड टाप्स पेटे नीट बन सपोज इपड़ी ट्रयांगल्स उदा ट्रयांगल किंदा चूचा कदा टाइप
ఆర్ ఎల్స్ ఇంకా వేరే టైప్ లో స్టోన్ వచ్చి కింద ఇలా ట్రయాంగిల్ మోడల్ వచ్చినాయి ఇలా పెట్టుకుంటే ఏంటి అని అంటే అదొక లుక్ అంటే మీ ఇష్టము జస్ట్ ఏంటి అని అంటే ఆ సెకండ్ టాప్స్ కి ఇలా మ్యాచ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటాయి నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే సైడ్ టాప్స్ అన్నమాట ఇయర్ రింగ్స్ కి సూట్ అయ్యేటట్టుగా ఈ సైడ్ టాప్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి కొన్ని మిస్ అయిపోయాయి ఎక్కడ ఉన్నాయో దొరకట్లేవు ఇవి అన్నమాట మిగతా కలెక్షన్ ఒక్కొక్క దానికి సపోజ్ ఈ ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఉంది కదా దీనికి ఈ టైప్లో ట్రయాంగిల్ ఇలా చిన్న చిన్నవి పెట్టుకుంటే మ్యాచింగ్ బాగుంటాయి నెక్స్ట్ పర్ల్స్ పెట్టినప్పుడు ఆ పర్ల్స్ అనేవి సిల్వర్ పెట్టినప్పుడు ఇలా సిల్వర్ ఇలా టాప్స్ కూడా నీట్గా సెట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇది ఒక టైప్ అన్నమాట నెక్స్ట్ మీకు దీంట్లో కూడా చాలా ఇయర్ రింగ్స్ దొరుకుతున్నాయి అంటే మంచి మంచి కలెక్షన్ దొరుకుతుంది ఇప్పుడు ఇది గ్రీన్ కదా మీకు పింక్ వైట్ రెడ్ అందులో ఉన్నాయన్నమాట స్టోన్స్ చిన్న చిన్న స్టడ్స్ టైప్ అన్నమాట ఇట్లా ఇవి వచ్చేసి బ్లాక్ బీట్స్ ఉంది కదా బ్లాక్ బీట్స్ చైన్ మీద ఇయర్ రింగ్స్ అన్నమాట ఆ చైన్ కూడా సేమ్ ఇలానే కింద లాకెట్ సేమ్ ఈ స్టోన్స్ తోటే ఉంటాయి ఇవి జస్ట్ ఇయర్ రింగ్స్ అన్నమాట ఇప్పుడు ఇది పర్ల్స్ కి చూసారు కదా ఇయర్ రింగ్ ఇక్కడ కింద పర్ల్ వచ్చింది కదా ఇది పెట్టేసుకొని ఇది సెకండ్ టాప్ కి పెట్టుకుంటే ఏంటి అని అంటే ఈ పర్ల్ మ్యాచ్ అయ్యి బాగుంటుంది నాకు ఇలా మ్యాచింగ్ ఇష్టం అన్నమాట సో అందుకనే నేను సెకండ్ టాప్స్ కి మాక్సిమం ఈ ఇయర్ రింగ్ కి సెట్ అయ్యేటట్టుగా పెట్టుకుంటాను సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఏంటి అంటే డాన్సింగ్ డాల్ అనమాట ఇవి కూడా ఎంత 50 or 60 వచ్చాయన్నమాట 50 or 60 కేపీహెచ్పి లేన్లోనే బట్ దీనికి ఏంటి అంటే ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి ఇయర్ రింగ్స్కి బాగుంటాయి పెట్టుకుంటే మంచి లుక్ వస్తాయి అన్నమాట సో ఇవన్నీ మా సింపుల్ ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట ఇవన్నీ జేఎన్టీయూ ఆపోజిట్ అది వాసనైకేర్ ఉంది కదా వాసనైకేర్ నుంచి స్టార్ట్ చేస్తే రోడ్ నెంబర్ 1 దాకా కేపీహెచ్పి మొత్తం ఈ చాలా కలెక్షన్ ఉంటుంది మేము కలెక్ట్ చేసుకుంది ఏంటి అంటే ఈ ఇయర్ రింగ్స్ అనమాట సింపుల్గా తీసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ